దేవుని నామానికి మహిమ కలుగునగాక ప్రభు నందు ప్రియమైనటువంటి కృపాసువార్త ప్రేక్షకులకు ఎస్ ప్రభువారి ఘనమైన నామంలో నా యొక్క శుభవందనాలు తెలియపరుస్తున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను మీలో చాలామంది దేవుని వాక్యాన్ని క్రమంగా చూస్తున్నారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఈ యొక్క వర్తమానాలు తమకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని చెప్తూ ఉన్నప్పుడు నేను ప్రభువుని స్థుతిస్తున్నాను అలాగే మరి మీరు కూడా మీ అభిప్రాయం తెలియపరచండి ముఖ్యంగా ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తప్పకుండా తెలియపరచండి మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు తప్పకుండా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీ బిడ్డల పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తారు మంచిదండి మన కార్యక్రమాలు హెవెన్ టీవీ ద్వారా ప్రతిరోజు ఉదయం ఆరున్నరకు ప్రసారం అవుతూ ఉన్నాయి కనుక క్రమంగా వాక్యాన్ని చూడండి మీరందరూ కూడా వాక్యం ద్వారా బలపడాలని వాక్యం ద్వారా ఆత్మీయం ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని ప్రసారం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం ఆరున్నరకు మన హెవెన్ టీవీలో కార్యక్రమాలు చూసి మీరందరూ ఆత్మీయంగా మేలు పొందాలని ఆత్మీయంగా బలపడాలని ఆత్మీయంగా వర్ధిల్లాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను అలాగేనండి మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు తప్పక తెలియపరచండి ప్రార్థన చేస్తాం రెండు పుస్తకాలు కూడా ఉచితంగా పంపిస్తాను మీకు మనకు సమీపంగా ఉన్న దేవుడు అనే పుస్తకం పదిహేను వందల స్థుతులు అనే పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా ఉచితంగా పోస్ట్ ద్వారా పంపిస్తాను మీ యొక్క చిరునామాని స్పష్టంగా తెలియపరచండి వాట్సాప్ ద్వారా కానీ లేక ఫోన్ చేసి కానీ చెప్పండి ఆ రెండు పుస్తకాలు కూడా మీకు ఉచితంగా నేను పోస్ట్ ద్వారా పంపిస్తాను అలాగే మీ యొక్క సమీపంలో కానీ మీ దగ్గర కానీ సువార్త ప్రకటించడానికి మీకు ఆసక్తి ఆసక్తి ఉంటే తప్పక తెలియపరచండి మేము వచ్చి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తాం మంచిదండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఇవన్నీ కూడా మనం పొందటానికి మనము స్వతంత్రించుకోవడానికి ఏమైనా షరతులు ఉంటాయా లేకపోతే ఫ్రీగా ఉచితంగా ప్రభు ఇచ్చేస్తారా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఏది కూడా ఉచితంగా రాదు ఉచితంగా మనము పొందుకోలేము ఒక ఆశీర్వాదం పొందాలంటే దానికి ఒక షరతు ఉంటుంది ఒక నియమం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక క్రమం ఉంటుంది దాన్ని పాటిస్తేనే మనము ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటామండి ప్రభువారు ఊరికే అలా కూర్చుని అడిగిన వాళ్ళకల్లా ఆశీర్వాదాలను అయినా పంచిపెట్టేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు ఈనాడు చాలామంది మరి సేవకులు కూడా ఎక్కువగా అలా చెప్తూ ఉన్నారు ప్రాస్పరిటీ గాస్పెల్ అంటుంటారు అంటే దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు మీకు ఏం కావాలన్నా ఇస్తాడు ప్రభువు నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు డెవలప్ అవుతాయి ఇంకా బిడ్డలు పడతారు పెళ్ళిళ్ళు అవుతాయి అన్నీ ఇచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు అయితే దేవుడు ఇస్తాడు నేను కాదంటం లేదు కానీ ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దానికి ఒక నియమాన్ని కూడా మనం పాటించాలి కాబట్టి ఈరోజు మనము ఆ నియమాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఏ ఆశీర్వాదం పొందాలంటే ఏ నియమాన్ని పాటించాలి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ముందు అది మనం ఆలోచించాలి ఉదాహరణకు చూడండి మరి శతాధిపతి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇంటిలో ఒక పనివాడు జబ్బు పడ్డాడు జబ్బు పడినప్పుడు ఆ ఏం శతాధిపతి తన యొక్క సేవకుల్లో ఇద్దరిని ప్రభు దగ్గరికి పంపించాడు మీరు వెళ్ళి ప్రభువుతో చెప్పండి శతాధిపతి మిమ్మల్ని రమ్మని చెప్పి కోరారని శతాధిపతి ఇంటిలో పనివాడు జబ్బుగా ఉన్నాడని మీరు వచ్చి ప్రార్థన చేయాలని శతాధిపతి కోరినట్టుగా మీరు వెళ్ళి నా పక్షాన ప్రభువుతో మాట్లాడండి అని పంపించారు సరే వాళ్ళు వెళ్ళి ప్రభువు చెప్పారు ప్రభువా శతాధిపతి గారు మిమ్మల్ని రమ్మని చెప్పారండి ఆయన ఇంట్లో ఒక పనివాడు జబ్బుగా ఉన్నాడు మీరు వచ్చి స్వస్థపరచాలని కోరుతున్నాడు అని చెబుతూ వాళ్ళ మాట అన్నారు ప్రభువా మీ వలన ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు ఎందుకంటే శతాధిపతి మన ప్రజలను ప్రేమించేవాడు మన ప్రజలను ప్రేమించి ఒక సమాజ మందిరాన్ని కూడా ఆయన కట్టించాడు అని శతాధిపతి చేసినటువంటి మంచి పని గురించి ప్రభువుకి చెప్పారు ప్రభువా నీ వలన ఈ మేలు పొందడానికి అంటే మీరు తన ఇంటికి రావటానికి అతను యోగ్యమైన వాడే ఎందుకంటే అతను ఒక మంచి పని చేశాడు ఏమిటంటే ఆ మంచి పని సమాజ మందిరాన్ని కట్టించాడు ఆ మాట ప్రభువు చెప్పినప్పుడు ఇక ప్రభువు కాదనలేకపోయారు అని వెంటనే బయలుదేరి రావటానికి సిద్ధపడ్డారు ఏం ఈ విషయాన్ని మనం కూడా ప్రభువుని చేదైనా పొందాలి అంటే మనం ఏం చేస్తున్నాం ప్రభువు కోసం అది కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట కనుక ఒక ఆశీర్వాదం పొందాలంటే ఒక దీవెన పొందాలంటే ప్రభువుని ఏదైనా కృపను పొందాలంటే ఒక మేలు పొందాలంటే దానికి కొన్ని నియమాలు కొన్ని షరతులు ఉంటాయి అవి కూడా మనం గమనించుకుంటే ప్రభువు మన పట్ల ఆయన కార్యాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ అంశాన్ని మనం కొంచెం వివరంగా మనం చూద్దాం చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ముంచవుతాను నా కుమారుడ నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును చూడండి ఇక్కడ మనం మనకు దీర్ఘాయువు కావాలి సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఉండాలి శాంతి ఉండాలి ఇవి మనం కోరుకుంటాం కదా సాధారణంగా మనం కోరేటువంటి ముఖ్యమైనటువంటి మన కోరిక మన యొక్క ఆశీర్వాదం ఏమిటంటే దీర్ఘాయువు కావాలి ఆ దీర్ఘాయువు ఎలా ఉండాలి ముక్కుతూ ములుగుతూ మంచంలో ఉండటం కాదు సుఖజీవంతో గడవాలి దీర్ఘాయువు ఉండాలి సుఖజీవంతో ఉండాలి తర్వాత శాంతి ఉండాలి మరి మనం కావాలని కోరుకుంటాం మంచిదే మరి కావాలి అని మనం కోరినప్పుడు మనం ఏం చేయాలి దానికి నియమం ఏమిటి అది పైన చెప్పాడు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకునము దానిపైన నా ఉపదేశమును మరొకము దేవుని యొక్క ఉపదేశాన్ని మర్చిపోకుండా దేవుని యొక్క మాట వింటే అప్పుడట మనకు దీర్ఘాయం వస్తుంది సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఉంటాయి శాంతి కూడా ఉంటుంది మరి దేవుని మాట వినుకోకుండా దేవుని ఉపదేశాన్ని మనము పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభువా నాకు దీర్ఘాయువు కావాలని ఆయన ప్రభువా నాకు సుఖజీవం కావాలి ప్రభువ నాకు శాంతి కావాలి ప్రభు అడగడంలో అర్థం లేదు కనుక మనము దేవుని ఉపదేశాన్ని వినాలి ఉపదేశానుసారంగా జీవించాలి అప్పుడు మనం ఈ యొక్క వాగ్దానాలు ఈ యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం ఇది ఒకటి తర్వాత చూడండి రెండవది సామిత్ర గ్రంథం మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు మూడు చదువుదాం మూడు నాలుగు చదువుదాం దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠ పోషణముగా ధరించుకొనము నీ హృదయమని పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుని దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు ఇక రెండవ ఆశీర్వాదం ఏమిటంటే మనం ఏం కోరుకుంటాం దేవుని దృష్టిలోనూ మానవుని దృష్టిలోనూ మనం దయ పొందాలి దేవుని దయ మనకు కావాలి మనుషుల దయ కూడా కావాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఇది మనం కోరుకుంటాం ఇది ఒక ఆశీర్వాదం దేవుని దయ ఉండాలి ఇతరుల మానవుల దయ కూడా ఉండాలి మనకి మంచి పేరు ఉండాలి మరి ఇది ఉండాలి అంటే దానికి నియమం ఉంది ఇది ఊరికే రాదు దేవుని దయ ఊరికే పొందలేము లేక మంచి పేరు మన ఊరికే పొందలేము దానికి అలా పొందాలి అంటే నియమం ఉంది ఆ నియమం ఏంటంటే దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభోషణముగా ధరించుకొనము దయగలిగి ఉండు సత్యముగా జీవించు అవి కనుక చేయగలిగితే అప్పుడు నీవు దేవుని దయని పొందుకుంటావు ఇతరుల యొక్క దయని పొందుకుంటావు మంచి వాడవని పేరు కూడా తెచ్చుకుంటావు కాబట్టి అలా రావాలంటే దయగలిగి ఉండాలి సత్యముగా మన జీవితం ఉండాలి సత్య ప్రవర్తన కలిగి ఉండాలి ప్రియమైన వారలారా కనుక ఒక ఆశీర్వాదానికి ఒక షరతు తప్పకుండా ఉంటుంది దాన్ని గమనించుకోవాలి దయగా ఉండాలి అందరి పట్ల దయ కలిగి ఉండాలి జాలి కలిగి ఉండాలి ఇతరులకు ఏదైనా సహాయం అవసరమైతే సహాయము చేయటానికి సిద్ధంగా ఉండాలి మనకు చేతులయ్యేంత వరకు మనము ఇతరులకు సహాయపడేవారిగా ఉండాలి తర్వాత సత్యము అంటే యథార్థత ఉండాలి నీతి ఉండాలి మన జీవితంలో మన యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో మన యొక్క మాటల్లో సత్యం ఉండాలి యథార్థత ఉండాలి ఇవి కనుక ఉండగలిగితే దయ సత్యము ఈ రెండు ఉంటే అప్పుడు తప్పనిసరిగా నీవు దేవుని దయని పొందుకుంటావు ఇతరుల దయని పొందుకుంటావు మంచివాడవని పేరు కూడా తెచ్చుకుంటావు ఇది రెండవది అన్నమాట తర్వాత చూడండి మూడవది సావిత్ర గ్రంథం మూడవ అధ్యాయము ఐదో వచ్చిన ఐదు ఆరు నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును దేవునికి స్తోత్రం అప్పుడు అంటే ఎప్పుడు నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అంటే నీ ఇష్ట ప్రకారంగా నీ ఉండటం కాదు మరి ఎలా ఉండాలి నీ పూర్ణ హృదయముతో యహోవా నమ్మకముంచుము నమ్మకముంచుమో దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి తర్వాత నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఎవరి అధికారం నీ ప్రవర్తన నీ అధికారం కాదు నీ ప్రవర్తన అంతటి ఎందు ప్రభువు యొక్క అధికారానికి నీ ఒప్పుకోవాలి అంటే ప్రభువు యొక్క మాట చొప్పున నీవు జీవించాలి నీ జీవితానికి అధికారి ఎవరు అంటే ప్రభువే నీ ఇష్టం కాదు నీ యొక్క ఆలోచనలు కాదు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రభువు యొక్క అధికారానికి మనం ఒప్పుకోగలిగితే ఒప్పుకుంటే అప్పుడట ఆయన మన త్రోవల్ని సరళం చేస్తారు అంటే మన మార్గాలు సులభంగా ఉంటాయి అన్నమాట అడ్డంకులన్నీ తొలగిపోతాయి అవరోధాలు ఉండవు చక్కగా మన యొక్క మార్గం సరళం చేస్తాడు దేవుడే దేవునికి స్తోత్రం కాబట్టి మన మార్గాలు సరళం అవ్వాలంటే మన మార్గంలోని అడ్డంకులు తొలగిపోవాలంటే మనము ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి ప్రభువ నా జీవితానికి నా కుటుంబానికి అధికారి మీరే ప్రభువ చాలా గృహాల దగ్గర క్రైస్తవ గృహాల మీద బోర్డు మాత్రమే పెడతారు యేసు ఈ గృహాధిపతి అంటారు నిజానికి బోర్డు ఉంటుందిగా నిజానికి అధికారం అక్కడ ప్రభువుకి ఉండదు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు పైకి మాత్రం బోర్డు పెడతారన్నమాట దానివల్ల ఉపయోగం లేదు నిజంగా మనము ప్రభు అధికారాన్ని ఒప్పుకోవాలి ప్రభు ఏం చెబితే అది మనం చేయాలి ప్రభు మాటకు విధేయత చూపాలి మన సొబుద్ధిని తీసి పక్కన పెట్టేయాలి మన ఇష్టాయిష్టాలు కాదు దేవుని ఇష్టమే మన ఇష్టంగా ఉండాలి దేవుడికి ఏది ఇష్టమో అది మన ఇష్టం దేవుడికి ఏది అసహ్యమో అది మనకు అసహ్యంగా ఉండాలన్నమాట అప్పుడు మనం అలా చేయగలిగితే ప్రభు మన త్రోవల్ని ఆయన సరళం చేస్తారు ఆయన మనతో ఉంటారు ఇది మూడవది తర్వాత చూడండి నాలుగవది సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచనం నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు యందు ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు చూసారా అప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు నీవు జ్ఞానాన్ని నువ్వు అనుకోవద్దు అసయపడద్దు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు అప్పుడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును మంచి ఆరోగ్యం కావాలి అని మనం కోరుకుంటాం మరి ఆరోగ్యం ఎలా వస్తుంది ఇక్కడ మనం చదివామనమాట వాక్యం దీన్ని మనం చేయగలిగితే అప్పుడు మన దేహానికి ఆరోగ్యం అనమాట నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు అది అలా అనుకుంటే నీకు ఆరోగ్యం రాదు యహో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి భయభక్తులు కలిగి ఉన్నామంటే అసలు చెడుతనాన్ని విడిచిపెట్టడమే చాలామంది దయభయం ఉందని చెప్పుకుంటారు తర్వాత దేవుని నమ్ముకున్నామని చెప్తారు విశ్వాసం ఉందంటారు మందిరాలకు వెళ్తారు ప్రార్థనలు చేస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్పొందు ఉంటారు కానీ చెడుతాన్ని మాత్రం విడిచిపెట్టరు అది భయభక్తులు కాదు భయభక్తులు లేవు చెడుతాన్ని విడిచిపెడితేనే భయభక్తులు ఉన్నట్టు లెక్క అనమాట కాబట్టి నేను జ్ఞానిని కదా అనుకోవద్దు నాకు అన్ని తెలుసులే చాలామంది ఏమంటారు అంటే భక్తిలో ఇది ఒక పెద్ద అహంకారం అనమాట అన్నీ తెలుసు ఏం చేయాలో తెలుసు ఏం చేయకూడదు తెలుసు నేను బాగా బైబిల్గా గ్రంథ పఠంలో నేను బాగా ఆరితరిపోయాను అని ఎవరైనా చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా దైవజనులు చెప్పినా దాన్ని అస్సలు పట్టించుకోరు నా తెలుసులే అంటారు కాదు కాదు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు చెడుతనాన్ని విడిచిపెట్టు అలా చేయగలిగితే అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము నీ ఎముకలకు సత్తుగా ఉంటుంది ప్రియమైన వారులారా మనందరికీ అవసరమే ఆరోగ్యం ఆరోగ్యం ఉండాలని కోరుకుంటాం కానీ భయభక్తులు ఉండవు చెడుతనాన్ని విడిచిపెట్టాం అయినా ఆరోగ్యం కావాలని కోరుకుంటాం ఎలా సాధ్యం అది నీకు ఆరోగ్యం రావాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాయి దాని జోలికి వెళ్ళొద్దు అప్పుడు దేవునికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఒక ఆశీర్వాదం పొందాలంటే ఒక షరత్ పక్కనే ఉంటుంది దాన్ని గమనించుకోవాలి అలా చేయగలిగితే తప్పకుండా మనం జీవితంలో దేవుడి నుంచి ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం తర్వాత చూడండి ఐదవది సావిద్ర గ్రంథం మూడో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు నీ రాబడి అంతటిలో ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యుహోవాను ఘనపరచుము అప్పుడు ఎప్పుడు నీ రాబడిలో ఫలాన్ని నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి యుహోవాను ఘనపరిస్తే అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును దేవునికి స్తోత్రం నీకు ఇంట్లో సమృద్ధి ఉండాలంటే నీ యొక్క వ్యాపారం లేక నీ వ్యవసాయం నీ యొక్క ఉద్యోగం దాంట్లో నీ యొక్క వృత్తి పని దాంట్లో అభివృద్ధి పొందాలంటే నువ్వేం చేయాలి నీ రాబడిలో ప్రథమ ఫలాన్ని నీ ఆస్తిలో భాగాన్ని అంటే దేవునికి ఇచ్చేటువంటి కానుకలు దేవునికి నీవు ఇవ్వాలి దశ భాగం అలాగే ప్రథమ ఫలాలు అలాగే మొక్కుబడి కానుకలు ఇలా అన్నమాట ఇలా దేవునికి ఇచ్చే కానుకలు దేవునికి ఇచ్చినట్లయితే అప్పుడట దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు నువ్వు ఏ పని చేపట్టినా అది వ్యాపారమైనా లేకపోతే ఇంక ఏ పని పట్టుకున్నా ఆ పనిలో నీవు తప్పకుండా అభివృద్ధి పొందుతావు వ్యవసాయమైనా వ్యాపారమైనా లేక ఉద్యోగమైన వృత్తి పనైనా ఆశీర్వాదం పొందుకుంటావు నీవు ఎప్పుడు నువ్వు దేవునికిచ్చేటువంటి కానుకలు దేవునికి సక్రమంగా నీవు ఇవ్వాలి దర్శంభాగం ఇవ్వాలి దేవునికి అలాగే ఇతర కానుకలు ఇవ్వాలి అప్పుడు దేవుడు దేవిస్తాడు మన ఏమి ఇవ్వమో దేవునికి కానీ దేవుడు సమృద్ధి ఇవ్వాలని కోరుకుంటాం ఇది సమంజసమా దేవునికి ఇచ్చేది నువ్వు ఇవ్వు అప్పుడు దేవుడు ఇవ్వాలో ఆయన నీకు సమృద్ధిగా ఇస్తారు ఎప్పుడు కూడా నీ చెయ్యి కంటే దేవుని చెయ్యి పెద్దదే కదా మా దైవజనుడి చెప్పాడు నీ చెయ్యి కంటే దేవుని చెయ్యి పెద్దది నీ చేతితో నువ్వు దేవునికి ఇస్తే దేవుడు తన చేత్తో నీకు ఇస్తాడు అండ్ నువ్వు కొంచెం ఇస్తావు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు నువ్వు బేగపట్టావు అనుకో ఆయన బేగపడతాడు నువ్వు చెయ్యి గుప్పులు విప్పేవనుకో ఆయన గుప్పులు విప్పుతాడు కాబట్టి ప్రేమైన వారలారా భక్తిలో నియమాలు భక్తిలో షరతులు ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఇవన్నీ మనం చేయాలన్నమాట కేవలం దేవుడు ఊరికే ఆయన కూర్చొని ఇచ్చేస్తాడు ఆశీర్వాదాలు ఓ దీవించేస్తాడు జబ్బులన్నీ పోతాయి ఆరోగ్యం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు అన్నీ ఇస్తాడు అని చెప్పేటువంటి బోధ అది తప్పుడు బోధ అనమాట నువ్వు ఇలా చెయ్యి ఈ రకంగా దేవుని ఘనపరచు ఇలా దేవుని మహింపరచు ఇలా దేవుని వాక్యాన్ని విను దేవుని వాక్యానుసారంగా జీవించు దేవునికి ఇష్టనిగా ఉండు అప్పుడు అడుగు దేవుణ్ణి నీకేం కావాలో కనుక ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి అంతేగాని మన ఇష్టానుసరగా మనం జీవిస్తూ పాపంలో జీవిస్తూ పాపంలో ఉంటూ దేవుని మాటకు లోబడకుండా ఉంటూ ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను కనికరించు ప్రభువా నన్ను దీవించు అంటే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని మనం తెలుసుకోవాలి దేవుడు తప్పకుండా దీవిస్తాడు మన పట్ల తప్పకుండా ఆయన కనికరం కలిగి ఉంటాడు ఆయన ప్రేమ కలిగి ఉంటాడు అయితే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే కాదు కదా మనం ఆయనకు లోబడాలి ఆయన మాట వినాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి అది ముఖ్యం సరే ఇదంతా ఒక పక్కన పెడితే అస్సలు మెయిన్ మన యొక్క గురి మన గమ్యం మన లక్ష్యం ఏంటంటే దేవుని యొక్క రాజ్యం ఈ లోకరీతిగా మనం జీవించబడ్డా మన ఈ లోకరీతికి ఎంతగా మనం అభివృద్ధి పొందినా మనం చివరికి పరలోకాన్ని చేరుకోవాలి పరలోకాన్ని చేరుకోవాలంటే మనం ఇక్కడ అభివృద్ధి సాధించిన ఉపయోగమేమీ ఉండదు అభివృద్ధి చేయాల్సింది ప్రభు చేస్తారు అయితే దీనివల్ల పరలోకం కాదు కానీ మనం దేవుని మాట వింటేనే మనం పరలోకానికి వెళ్తాం దేవునికి లోబడితేనే మన పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం కనుక అది గుర్తుపెట్టుకోండి ఈ లోక సంబంధంగా అన్నీ కావాలని కోరుకుంటాం మరి ఆ లోకాన్ని మరి కోరుకోవద్దా ఇది శాశ్వతం కాదు మనకు తెలుసు కదా పరలోకం శాశ్వతమైంది కదా మరి దాన్ని కోరుకోవాలి దాన్ని ఆశించాలి మరి పరలోకం పొందుకోవాలంటే మరి దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి ఆయన ప్రభువుగా అంగీకరించాలి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి అప్పుడు మనం ఎక్కడా జీవించబడతాం ఇక్కడ అభివృద్ధి పొందుతాం దానికంటే ముఖ్యంగా పరలోక రాజ్యానికి మనం వారసనము అవుతాం కాబట్టి ప్రేమైన సోదరుడా ప్రేమైన సోదరి దేవుని యొక్క మాట వింటే దేవునికి లోబడితే ఇక్కడ ఆశీర్వాదమే అక్కడ పరలోకంలో కూడా మనము యుగ యుగాలు ఆనందకరంగా మనం జీవిస్తాము ప్రభువుని గనపరుస్తూ స్థుతిస్తూ భక్తులతో పరిశుద్ధులతో దోతలతో యుగ యుగాలు ఆనందకరంగా మనం ఉంటాం చూసారా కనుక దేవుని మాటకు లోబడితే దేవుని మాట వింటే మన జీవితాన్ని మార్చుకుంటే మారు మనసు పొందితే పాపాన్ని విడిచిపెడితే ఇక్కడ అభివృద్ధి అక్కడ దేవుని యొక్క రాజ్యంలో మనకి స్థానం కనుక ప్రభువుకు లోబడదాం ప్రభు మాట విందాం ప్రభు వాక్యానుసారంగా జీవిద్దాం అప్పుడు ఆశీర్వాదము ఇక్కడ అప్పుడు పర్వక రాజ్యంలో మనకు చోటు అటువంటి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభువా మీ ఘననామానికి వందనాలు స్తోత్రములు నాయన ప్రభువా ఇంతవరకు మీ వాక్యం ధ్యానం చేసుకున్నాము తండ్రి మీకు స్తోత్రాలు నాయన మీ యొక్క ఆశీర్వాదం పొందాలని మేమందరం కూడా ప్రభువు ఆశపడుతూ ఉంటాం కానీ నాయన మరి మీ యొక్క మాట వినకుండా నాయన మీ యొక్క అధికారానికి లోపడకుండా మీ వాక్యానుసారంగా జీవించకుండా ప్రభు ఆశీర్వదించు ఆశీర్వదించు అని మేము ఎంత ప్రార్థించినా కూడా అది వృధా ప్రయాసాన్ని మరొకసారి మీ గ్రంథంలో లేఖనాల ద్వారా తెలుసుకున్నాము తండ్రి కనుక వాక్యమైన మేము అందరము కూడా నాయన మీ మాటకు లోబడితే మీ మాట వింటే మీ వాక్యానుసారంగా జీవిస్తే చెడుతనాన్ని విడిచిపెడితే అప్పుడు మాకు ఈ లోకంలో ఏం కావాలో అన్ని సమృద్ధిగా ఇస్తారు నాయన ఆశీర్వదిస్తారు అంతకంటే ముఖ్యంగా మీ రాజ్యంలో మాకు చోటిస్తారు ప్రభు మీకు స్తోత్రం తండ్రి వాక్య విన్న బిడ్డలందరూ కూడా నాయన మీ మాటకు లోబడటానికి మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువా మా తండ్రి వారి జీవితాల్లో కుటుంబాల్లో నాయన గొప్ప కార్యాలు జరిగించండి నాయనా మా తండ్రి ఎవరైతే మరి ఈ సమయంలో మీ వాక్యానికి లోపట్టడానికి మీ మాటకు లోబట్టడానికి తీర్మానించుకున్నారో ప్రత్యేకంగా వారిని ఆశీర్వదించండి నాయన మీ కృప వారికి దయచేయండి ప్రభు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా ఈ రకంగా తండ్రి ప్రతిరోజు కూడా నన్ను మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నాం వింటున్నాము తండ్రి బిడ్డలు కూడా క్రమంగా వాక్యాన్ని వింటున్నారు నాయన వింటున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి కేవలం విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నడుచుకుంటానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి మీలో స్థిరపరచండి నాయన మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడ్డానికి సహాయం చేయండి కుటుంబాలను దీవించండి విద్యార్థులందరినీ దీవించండి కుటుంబాల్లో మీ సన్నిధి ఉంచండి నాయన ఎవరైనా బలహీనులుగా ఉంటే అనారోగ్యంతో ఉంటే దయతో స్వస్థపరచుతండి ఎవరికే కృప శ్రమ కృప దయచేయ నాయన ప్రభు అన్ని విషయాల్లో ఆశీర్వదించే దేవుడవు తండ్రి ఏ ఆశీర్వాదం కొద్దువన్నదో నాయన ఆశీర్వాదాన్ని ప్రభుత్వ దయచేయండి నాయన ప్రభా కనికరించండి రీతిగా తండ్రి నాయన మీ యొక్క వాక్యం ప్రతిరోజు కూడా ప్రసారం అవుతూ ఉండగా మీరు ఆశీర్వదించి అనేక మంది నాయన ఇంకా కార్యక్రమాలు చూసి ఆత్మీయంగా బలపడడానికి ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని వీడలందరినీ దీవించుమని ప్రభువైన ఏసునామును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మన్యోని సహవాసం మనందరికీ తోడు కావండి మనమందరము దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువుకు లోబడుతూ ఆయన ద్వారా అనేక దీవెనలు పొందుకుని ఆయన్ని ఘనపరిచినట్లు మన పట్ల ప్రభు కృప చూపి ఆశీర్వదించి ఆయనే మహిం గాక ఆమెన్ యేసు రక్తమే జయం ప్రభు రక్తమే జయం ప్రభు ప్రభుయేశు నామనకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ దేవుని స్తోత్రం అందరికీ వందనాలండి Shit!